మంచిర్యాల జడ్పీ పీఠం ఏకగ్రీవంగా ఎన్నిక. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి, ఎన్నికల పరిశీలకురాలు లక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చైర్పర్సన్ కోటపల్లికి చెందిన జడ్పీటీసీ సభ్యురాలు మాజీ ఎమ్మెల్యే నల్లాల సతీమణి, భాగ్యలక్ష్మి, వైస్ చైర్మన్గా బెల్లంపల్లికి చెందిన జడ్పీటీసీ సభ్యులు తొంగల సత్యనారాయణలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఎంపీపీ కార్యక్రమంలో టీఆర్ఎస్ శ్రేణులు బాణసంచా పేల్చి కుంకుమలు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణలు మాట్లాడుతూ, ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు గాను కేసీఆర్ గారికి, స్థానిక ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల ప్రాంతం విస్మరించబడిందని, ఇప్పుడు మన జిల్లాను స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో జిల్లాని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తామని తెలిపారు. బాలక సుమన్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు దివాకర్ రావు, గౌరవ ఎమ్మెల్యే గారు కన్నపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య గారు, మరి ముఖ్య కార్యకర్తలు అందరి సహకారంతో, మరి జడ్పీటీసీ కలిసి వారి అండదండలతో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా గౌరవ చైర్పర్సన్ గారు ఎన్నికైన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుస్తూ, నాయకులందరూ కలుపుకొని గౌరవ ఎమ్మెల్యేలు ఎంపీ గారులను కలుపుకొని జిల్లా అభివృద్ధిగా తన పంతు మాత్రం పోషిస్తూ తెలంగాణ అభివృద్ధిలో నేను కూడా మరి అందరి సహకారంతో ముందుకెళ్ళి జిల్లా అభివృద్ధికి పాల్పడతానని, అందరి నాయకుల సమన్వయంతో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మరి ఆశీర్వాదంతో, సుమన్ గారి మరి ప్రోత్సాహంతో ఈరోజు మరి మా తూర్పు జిల్లా ఎమ్మెల్యేలు దివాకర్రావు గారు అయితేనేమి, మరి చిన్నయ్య గారు అయితేనేమి, మరి స్థానిక ఎంపీ మరి బోరుకుంట వెంకటేశ్వరరావు అయితేనేమి, స్థానిక ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు అందరూ కలిసి మరి నల్లాల ఓదేలు సతీమణి, భాగ్యలక్ష్మికి మరి నూతనంగా ఏర్పడినటువంటి మంచిర్యాల జిల్లాలో రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ మహిళ రావడం, మరి వారు కూడా సంతోషంగా కేసీఆర్ గారి దృష్టికి, కేటీఆర్ గారి దృష్టికి మరి స్థానిక మంత్రి ఇంతకారితో పాటు అందరూ తీసుకుపోవడం జరిగింది. వారి కృషి మేరకు అదే క్రమం లోపల మారుమూల ప్రాంతమైనటువంటి కోటపల్లి మండలాన్ని మరి ఎన్నుకొని, మరి అక్కడైతేనే భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయగలుగుతామన్నటువంటి ఒక గొప్ప ఆలోచన కొద్దీ